పదేళ్ల బాలుడి కిడ్నాప్ కరీంనగర్ జిల్లాలో కలకలం రేపింది. బాలుడిపై హత్యాయత్నం చేశారు కిడ్నాపర్. చనిపోయాడు అనుకుని వదిలేసి వెళ్లిపోయాడు. కానీ తెల్లారేసరికి ఆ బాలుడు స్పృహలకు వచ్చాడు. ఇంతకీ కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు చంపాలనుకున్నాడు? మిస్టరీగా మారింది కిడ్నాప్ ఎపిసోడ్. ఈ బాలుడి పేరు విశాల్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్లోని వటర్ కాలనీలో నివాసం ఉండే ఓం ప్రకాష్ కవితల కుమారుడు. బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి బాలుని కిడ్నాప్ చేశాడు. కొండగట్టు వెళదాం రమ్మని బండిపై కూర్చోబెట్టాడు. అయితే అమ్మకు చెప్పి వస్తానని బాలుడు చెప్పినా కిడ్నాపర్ వినలేదు. మీ అమ్మతో ఫోన్లో మాట్లాడాను, కొండగట్టు వెళ్ళమని చెప్పిందనడంతో బాలుడు నమ్మేశాడు. కరీంనగర్ జిల్లా మెట్పల్లి మండలం రామలచక్కపేట్ శివార్లోని వరద కెనాల్ దగ్గరకు వచ్చిన తర్వాత మత్తుమందు కలిపిన ఫ్రూటి తాగించాడు. వెంటనే కిడ్నాపర్ బాలుని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. కాసేపు గొంతు నిలిమాడు, దాంతో బాలుడు స్పృహ కోల్పోయాడు. బాలుడు చనిపోయాడనుకుని కిడ్నాపర్ అక్కడి నుంచి పరారయ్యాడు. గురువారం ఉదయం బాలుడికి స్పృహ వచ్చింది. ఎక్కడున్నాడో అర్థం కాలేదు. లేచి నడిచే ఓపిక లేదు. అలాగే మత్తులో తూలుతూ రామలచక్కపేట్ గ్రామంలోకి వచ్చాడు. బాలుడు తూలుతూ కనిపించడంతో గ్రామస్తులు ఏం జరిగిందని ఆరా తీశారు. దీంతో విశాల్ జరిగిన విషయం చెప్పాడు. స్థానిక నేతల సాయంతో అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించిన గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. నేను చెప్పట్లా అంటే చివరి మా మమ్మీ చెప్పిందంట, ఫోన్లో చెప్తే తీసుకోవాలన్నారు తీసుకోవాలేమో, వచ్చేటప్పుడేమో మమ్మీ చెప్పలేమండి. బాబు మీరు ఎవరు అని అడిగితే ఇట్లా అని చెప్పి చెప్పకుండా ఏడవడం తోటి అక్కడనే ఆపి అడగడంతో ఏడవంగానే ఇట్లా విషయం అని చెప్పిన తర్వాత మాకు సర్పంచ్ గారికను నాకు చెప్పడం జరిగింది. మీరు ఎక్కడ ఏంది అని అడిగితే ఆర్మూరు, మీ అమ్మ పేరు ఏం పేరంటే కవిత, మీ తన పేరు ఏం పేరంటే ఓం ప్రకాష్, మీ డాడీ ఏం పని చేస్తాడంటే డాడీ రేటు రూపాయి పోయిందని చెప్పడం జరిగింది. చేతుకు గ్లౌజులు వేసుకొని బొండకాయ ఒత్తిండి అని చెప్తుండు. దాని తర్వాత స్పృహ కోల్పోయిందట. మళ్ళీ కొంచెం మేలుకు వచ్చిన తర్వాత నడుచుకుంటూ వచ్చినాయని చెప్తుండు. ఇక ఇప్పుడు ఇక్కడికి హాస్పిటల్ తీసుకొచ్చినాం, వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఆసుపత్రిలో కోలుకున్న బాలుని పోలీసులు పరామర్శించారు. కిడ్నాప్ ఘటనపై ఆరా తీశారు. బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అసలు ఆ కిడ్నాపర్ ఎవరు? ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఎందుకు చంపాలనుకున్నాడు? బాలుడి కుటుంబంతో ఎవరికైనా శత్రుత్వం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.